సీజన్ 5 రాబోతుంది కదా హోస్ట్ ఎవరైతే బాగుంటుందనుకుంటున్నారు నాగార్జున గారు సమంత గారు ఐ లవ్ నాగార్జున నాగార్జున గారు వస్తారు కొంత లిస్ట్ అయితే ఇచ్చారు కదా వీళ్ళు వస్తున్నారు అని చెప్పి బట్ అది ఎవ్రీ టైం వస్తుంది బట్ లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్ కదా ఓకే సో ఇప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది అయితే మన సూర్య వెబ్ సిరీస్ జశ్వంత్ గారు వస్తారు అని చెప్పి శర్మ సో వస్తారు అంటున్నారు మేబీ రావచ్చు బికాజ్ హి హాస్ ఎ గుడ్ ఛాన్స్ ఆల్రెడీ ప్లేయర్ సో బిగ్ బాస్ అండ్ మీకు బాగా నచ్చింది डिफरेंट कॉन्सेप्ट थोड़ा सो लाइक अलग करो कि मैं गेम करूं बिकॉज़ ऑफ सेलिब्रिटीज सेलिब्रिटीज अलग आप लोग क्या करना लोगो चूज करो हां इट्स लाइक समथिंग बायोमेट्रिक टाइप लो पजल टाइप लो నచ్చినా సో చూడకని మీకు ఏమ అనిపిస్తుంది సో ఈసారి కొత్తగా ఉండబోతున్నాను ఏమ లాస్ట్ 3 సీజన్స్ ఒక్కొక్కటి పెట్టినా కూడా 4 అన్ని సీజన్స్ ఓకేలా ఉన్నాయి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ అన్ని సీజన్స్ సో సేమ్ కాన్సెప్ట్ రన్ అవుతాం ఎక్స్క్యూజ్ మీ బిగ్ బాస్ చూస్తారా ఆ చూస్తారా ఏంటి ఇంట్రెస్ట్ బాగా ఏంటంటే అంటే అక్కడ అంతా జరిగేది రియాలిటీ లెవెల్ ఉంటుంది కాబట్టి లైక్ మన రెగ్యులర్ రొటీన్ లో మనం లైట్ ఉంటుంది అలానే సో బిగ్ బాస్ దేని కోసం చూస్తారు జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ సో హోస్ట్ ఎవరైతే బాగుంటారు నేను సమంత సమంత గారు ఎందుకు అంటే అప్పుడు తయారు ఇరేనే అనుకుంటారు కదా ఓకే సో కాన్సెప్ట్ అలా ఉంది అంటున్నారా అబ్బాయి సైకాలజీ అంత అంటారా అలా కాదు సమంత అంటే ఒక అర్జున్ కాబట్టి ఎవరైనా సమంత అన్న లేదా నా అర్జున్ అని అనుకుంటారు ఓకే సమంత గారు వస్తే బాగుంటుంది సో ఈసారి కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది అనుకుంటాను ఎవ్రీథింగ్ లైక్ ఎవరు ఏ విధంగా పాలిటిక్స్ చేస్తారు ఏంటనేది ఎక్కడ ఏం జరుగుతుంది హూ విల్ కంట్రోల్ ఇట్ విష్ణుబాబుకు అంటే వాళ్ళ ఫాదర్ ఏదైతే చెప్తారు మోహన్ బాబు ఏదైతే చెప్తారో దాని బేస్ చేస్తూ ఉంటారు కదా సో ఒకవేళ ప్రకాష్ రాజ్ గారు వస్తే సినీ వర్గాలు ఏమైనా చేంజెస్ వస్తాయా ఖచ్చితంగా వస్తుంది చేంజెస్ అంత కాన్ఫిడెంట్ ఎలా చెప్తున్నారు అంటే ప్రకాష్ రాజ్ గురించి మనం అంటే నేను అంత అంత ఏది కాదు అంత దాని ఉంటారు అది కాదు తను చాలా అన్నిట్లో తను నో సెబ్రిటీ కాబట్టి ఇక నిండి లేదు ఎందుకంటే ప్రతి సీనియర్ సీనియర్ ఉంటే ప్రకాష్ రాజు పబ్లిక్ కూడా టాక్ అయినది దాంట్లో ఇష్టమా బిగ్ బాస్ అంటే జస్ట్ అలా చూస్తూ ఉంటాం నాగార్జున గారు హోస్ట్ అయితే బాగుంటుందా సమంత గారు హోస్ట్ అయితే బాగుంటుందా ఎందుకని నాగార్జున గారు అంటే ఇష్టం బిగ్ బాస్ లో మీకు బాగా నచ్చింది
నాగార్జున గారి కోసమే చూస్తాం. ఇప్పుడు కొంతమంది వెళ్తారు ఆ హౌస్ లోకి అని చెప్పి అంటున్నారు కదా, మీరు ఎవరు అనుకుంటున్నారు, ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? ఇంకా చూడలేదు దాని గురించి. థ్యాంక్ యూ. మాలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఇటు విష్ణుబాబు గారు ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రెసిడెంట్? ప్రకాష్ రాజ్ గారు. ఎందుకని? ఓకే. సో సినీ దాంట్లో బాగా చూసుకుంటారు అనుకుంటున్నారా? అంటే విష్ణుబాబు గారు చూస్తే గెలిస్తే మంచిగా ఉండదు అంటారా? మంచి ఉండదని కాదు, ఆయన మీద హోప్స్ ఎక్కువ ఉన్నాయి. ఎవరు మంచి అంటే ఆయన మంచి, ఆయన కూడా మంచి కాదని కాదు, ఆయన కూడా మంచి, మా దృష్టిలో ఆయన మంచి. సో ఇద్దరిలో కంపారిజన్ చేసుకుంటే ప్రకాష్ రాజ్ గారు. సో బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ లేదు? చూడాలి, ఇంట్రెస్ట్ లేదని కానీ టైం ఉండదు మనకి చూడాలి. ఓకే. సో టైం ఉంటే చూస్తారా? ఓకే. నాగార్జున గారు ఇష్టమా, సమంత గారు ఇష్టమా? నాగార్జున గారు. సో కోడల గారి కన్నా మామగారికి ఎక్కువ హోప్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. బిగ్ బాస్ చూస్తారా? చూడరా, అసలు ఇంట్రెస్ట్ లేదా? ఈవినింగ్ టైం చూస్తూ ఉంటుంది కదా, చూస్తారా? సో సమంత గారు ఇష్టమా, నాగార్జున గారు ఇష్టమా, హోస్ట్ ఎవరు చేస్తే బాగుంటుంది అంటారు? సమంత. ఎందుకని? సో యంగ్స్టర్ కాబట్టి చేస్తారు. ఓకే. సో కొత్తగా ఆమె చేసిన ఇంటర్వ్యూస్ శామ్జామ్ కూడా ప్రోగ్రామ్ బాగానే హిట్ అయింది కదా, సో దాన్ని బేస్ చేసుకుని దీనికి వస్తే బాగుంటుంది అంటున్నారా? ఓకే. బిగ్ బాస్ కంటెస్టెంట్ వీళ్ళు వస్తారు అని చెప్పి అంటున్నారు కదా, మీరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? సో మా ఎలక్షన్స్, మాలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా ఇప్పుడు, ప్రకాష్ రాజ్ గారు ఒకవైపు, మోహన్ విష్ణుబాబు గారు ఒకవైపు నడుస్తున్నారు. సో ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ దృష్టిలో ఎవరు? ప్రకాష్ రాజ్. దేనికని? ఆయన సీనియర్ కదా, అన్నిట్లో అనుభవం ఉంటుంది కదా. సో అనుభవం ఉంది కాబట్టి చేస్తారు. ఆయన వస్తే ఎలాంటి చేంజెస్ అవుతాయి అనుకుంటున్నారు? సో మీ ప్రకారం ప్రకాష్ రాజ్ గారు అయితే బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ సీజన్ 5 వస్తుంది కదా, ఎలా ఉంటుంది? బిగ్ బాస్ బాగా. సో నాగార్జున గారు హోస్ట్ అయితే బాగుంటుంది, సమంత గారు హోస్ట్ అయితే బాగుంటుంది? ఎందుకని? అంటే నాగార్జున గారు ఉంటే కూడా కామెడీగానే ఉంటుంది, కాకపోతే ఆయన ఓన్లీ అయితే ఉంటారా? ఆయన ఆయన మన్మధిగానే ఉంటాడు కదా సార్, కాకపోతే కొంచెం మాలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా ఇప్పుడు, ప్రకాష్ రాజ్ గారు ఒకవైపు, మోహన్ బాబు గారు పెద్ద కొడుకు ఒకవైపు, సో ఎవరు విన్ అయితే బాగుంటుంది? పబ్లిక్ పరంగా అయితే ఇప్పుడు ఆయన ప్రకాష్ రాజ్ గారు బాగుంటుంది. కానీ మొన్న కూడా టైంలో కూడా కొంచెం పబ్లిక్ చేసేది బాగుంటుంది. సో ఆయన ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది.